మనం చూస్తున్నాం అందరూ కూడా మొత్తం అంటే ఒక రాష్ట్రంగా ఇరు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. ఎందుకంటే అది మిగతా అన్ని వివరాలు 7 తారీఖు చెప్తాను. తెలంగాణ ఎన్నికల పూర్తి సాగుతుంది. అక్కడ అందరూ ఉత్కంఠతతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు. మేము పరిశీలించిన అంశాలు అనేక ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించాల తెలంగాణ ప్రజానికమ్మ వాళ్ళు నిజంగా అభినందన. ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మంచినాలు చేయండి. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇండిపెండెంట్ కలవటం ఏంట? ఎందుకంటే ఎప్పుడు ఒకటో ఇద్దరో కలుస్తుంటారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెంట్ గెలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం. అనేక మంది ఇండిపెండెంట్ గెలుస్తారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే, నాకే పార్టీ లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. సరే, ఇక్కడ ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం అక్కడ నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ గెలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీలకు గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కలవడం నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానికం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం చేయకూడదు. 8 నుంచి 10 దాకా గెలిచే అవకాశం ఉంటుంది. నేను 7 తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టు. ఆ ప్రజాబలం ఉన్న నాయకుల పేర్లు చెప్పడం నాకే సంతోషం లేదు. అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మేము అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి, సో మీ ద్వారా కూడా తెలియజేస్తాను. ఆ ఇద్దరు ఇండిపెండెంట్ పిలుస్తారు. అలాగే ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు ఇద్దరు ఇద్దరు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్తారు. 2019 పోటీ చేసే అవకాశం ఆంధ్రాలో ఎన్ని మీద తర్వాత మాట్లాడతారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు